ఏపీలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గతం కంటే పెరిగిన పోలింగ్ శాతం. విజయవాడలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నిమ్మగడ్డ, ఓటర్లతో మాట్లాడిన ఎస్ఈసి. నేను నా ఓటును వేశాను, మీరు కూడా. విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్, గవర్నర్ దంపతులు. అభివృద్ధికే ప్రజల ఓటు, తమదే గెలుపని మంత్రి వెల్లంపల్లి ధీమా. ఓటు వేయడానికి వచ్చిన ఆళ్ల నానికి అధికారులు షాక్, డిప్యూటీ సీఎం ఓటు గల్లంతు. రోజాకు మరోసారి సొంత పార్టీ నేతలు షాక్, వైసీపీ 14 మంది రెబల్స్ ను బరిలోకి దింపారని ఆగ్రహం. ప్రజలను అంటిపెట్టుకుని ఉండడం అభినందనీయం, గత ఎన్నికల్లో ఓడినా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నింపిన పవన్ పై లగడపాటి ప్రశంసలు. బిర్యానీ పొట్టణంలో ముక్కు పుడకలు, ఓటర్లకు గాలం వేస్తూ దొరికిన నంద్యాల స్వతంత్ర అభ్యర్థి. ఓటమి భయంతో టీడీపీ సానుభూతి పరులపై దాడులు, వైసీపీ గూండాలు అరాచకాలు సృష్టించారన్న చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష, 4000 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయం. సీఎం జగన్తో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ, ఆంధ్రజ్యోతిపై కేసులో టీటీడీ తరపున వాదించడానికి వచ్చిన స్వామి. వైసీపీలో ముసలం ప్రారంభమైంది, జగన్ జైలుకెళ్తే పెద్దిరెడ్డి సీఎం అభ్యర్థి అన్న రఘురామరాజు. జగన్ను చూస్తే పాపమనిపిస్తోంది, ఆయన మొహం చూసి ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రావడం లేదన్న అయ్యన్న. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన మంత్రి కేటీఆర్, అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖకు వెళతానని ప్రకటన. విశాఖ ఉక్కు కోసం రాజీనామాలే సరైన అస్త్రం, ఎంపీలు మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు. స్టీల్ ప్లాంట్ అమ్మకం చరిత్రలోనే అతిపెద్ద స్కామ్, 100,000 కోట్లు విలువ చేసే ఆస్తిని 32,000 కోట్లకు ఎలా అమ్ముతారన్న తులసిరెడ్డి. మీ వెనక నడిచే 100,000 అడుగుల్లో నేను కూడా, సీఎం జగన్ కు మద్దతుగా యాంకర్ శ్యామల ట్వీట్. తిరుమలలో కరోనా కలకలం, 50 మంది వేద విద్యార్థులకు సోకిన మహమ్మారి. ఉద్యోగులు ఉపాధ్యాయులకు కేసీఆర్ తీపి కబురు, 29% వేతన సవరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతివ్వాలి, 3 ఏళ్ల క్రితమే వారి కోసం వీహబ్ ఏర్పాటు చేశామన్న కేటీఆర్. వరంగల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తీరని అనుబంధం ఉంది, ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను వరంగల్ గడ్డ చాటి చెప్పిందన్న షర్మిల. సచివాలయానికి రాని కేసీఆర్ కి జీతం అవసరమా, అయ్యా కొడుకులు కలిసి అబద్దాల యూనివర్సిటీ పెట్టారన్న బండి సంజయ్. ఇద్దరు ఎమ్మెల్సీలతో ప్రభుత్వం ఎలా కూరుతుందో, మెదడు పనిచేయడం లేదంటూ బండి సంజయ్ కు మంత్రి ఎర్రబల్లి చురకలు. తెలంగాణ నిరుద్యోగుల కోసం కొత్త పథకం, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తామన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. పంజాగుట్టలో యువతిపై అత్యాచారం, బ్యాంకు ఉద్యోగినంటూ ఇంట్లోకి చొరబడి ఘాతుకం. ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరాత్ సింగ్ రావత్, ప్రస్తుతం ఎంపీగా ఉన్న తీరాత్.
అన్నాడీఎంకే కూటమిలో కుదరని సీట్ల పంపిణీ బయటకు వచ్చిన విజయకాంత్ పార్టీ. పాక్ భారత్ కరోనా టీకాలు 4.5 కోట్ల వ్యాక్సిన్ల ఎగుమతి. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదంటున్న ఆది, పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన శశి ట్రైలర్. మూడవ రోజు కొనసాగిన లాభాల పర్వం, సెన్సెక్స్ 254, నిఫ్టీ 76 పాయింట్లు అప్ ట్రెండ్.